చందమామ పుస్తకంలో శ్రీష చెప్పే కథ మయాంకుడు మామిడి టెంక. మయాంకుడు 8 ఏళ్ల అల్లరి బాలుడు. తండ్రి లేని పిల్లాడని తల్లి గారాబంతో పెంచింది. చదువు సంతలు లేక అల్లరి చిల్లరగా తిరిగే కొడుకును ప్రయోజకుడిని చేయాలని తల్లి వాణ్ణి ఒక సాధువు వద్దకు తీసుకువెళ్ళింది. తల్లి కష్టమంతా విన్న సాధువు, నాయన నీకు ఒక మాయా మామిడి టెంకను ఇస్తాను. నీవు బుద్ధిమంతుడివై అల్లరి మానేసి రోజు చదువుకుంటూ ఈ టెంకను నాటి దానికి నీళ్లు పోయాలి. నీకు 21 ఏళ్ళు వచ్చేసరికి ఆ మామిడి టెంక మామిడి చెట్టు అయ్యి డబ్బును కాస్తుంది. కానీ నువ్వు తల్లి చెప్పిన మాట వినకపోతే ఈ టెంక మహిమ పోతుంది అని చెప్పి ఒక మామిడి టెంకను ఆ బాలుడికి ఇచ్చాడు సాధువు. అప్పటి నుంచి అల్లరి మానిన మయాంకుడు టెంకను ఇంటి వెనుక బీడులో నాటి రోజు దానికి నీళ్లు పోసేవాడు. ఆ టెంక మామిడి చెట్టు అయ్యి తీయటి మామిడి పండ్లు కాసింది. ఆ పండ్లను ఇంటిల్లిపాది తినగా మిగిలిన టెంకలను తిరిగి బీడు భూమిలో నాటాడు. ఒకప్పుడు బీడుగా ఉండే ఆ నేల ఇప్పుడు హరితవనం అయ్యింది. చాలా కాలం తర్వాత ఆ సాధువు వారి గ్రామానికి వచ్చాడు. మయాంకుడు తన తోటలోని మామిడి పండ్లు ఆ సాధువుకు కానుకగా సమర్పించాడు. ఆ సాధువు అప్పుడు ఇలా అన్నాడు, నాయనా, నేను ఆ రోజు ఇచ్చిన ఆ టెంకలో ఏమాయా లేదు. నీవు నీ కృషి పట్టుదలతో బీడును హరితవనంగా మార్చావు. ఈ వనంలో పండిన మామిడి పండ్లను అమ్మి డబ్బు చేసుకో. ఆనాడు నేను ఇచ్చిన మామిడి టెంక నీకు డబ్బు ఇస్తుందని చెప్పానుగా. నీవు నీ కష్టంతోనే డబ్బు సంపాదించుకున్నావు. మయాంకుడికి శ్రమించటంలోని విలువ బోధపడింది. తల్లి కోరిక, సాధువు సలహాతో అతడు ప్రయోజకుడయ్యాడు.